మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థకు 400 కోట్ల పెండింగ్ నిధులు ఆపామని చెప్పారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చిట్చాట్లో ప్రాజెక్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల్లో మేడిగడ్డపై రిపోర్టు వస్తుందని, రిపేర్ చేయాలా లేదా అనేది తెలుస్తుందన్నారు. నిపుణుల కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పారు. జరిగిన నష్టానికి ఇరిగేషన్లో ఉన్న లోన్లు కేసీఆర్ కేటీఆర్ కట్టాలని చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని సీడబ్ల్యూసీ చెప్పినట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని అన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర 160 టీఎంసీల నీళ్లు ఉంటాయని గతంలో సీడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ చేసిన పాపాల్లో కేంద్రం పాత్ర కూడా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం హామీతోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1000 కోట్ల రుణాలు వచ్చాయన్నారు. నాగార్జున సాగర్ నిర్వహణ చూస్తామని, సీఆర్పీఎఫ్ బలగాలు తొలగించాలని కోరామన్నారు ఉత్తమ్. ప్రాణహిత కోసం వెదిరే శ్రీరామ్ చెప్పిన 11000 కోట్లలో 6000 కోట్ల పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. మేడిగడ్డ వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టును చూసి జనాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ విచారణపై కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంటే కేసీఆర్ సలహా కీలకమైందన్నారు ఉత్తమ్. రేపు ఢిల్లీ వెళ్తున్నామని, మేడిగడ్డ అంశంపై నిపుణులతో భేటీ అవుతామన్నారు ఉత్తమ్. మేడిగడ్డపై సమాచారం ఇవ్వలేదని వెదిరే శ్రీరామ్ చెప్పడాన్ని ఉత్తమ్ ఖండించారు. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఉత్తమ్. బొందలగడ్డ అన్నవాళ్లే ఇప్పుడు ఎందుకు పోతున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టు డిజైన్, ప్లానింగ్, నిర్మాణంలో చాలా లోపాలు చేశారన్నారు ఉత్తమ్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వివరాలన్నీ అందిస్తామని చెప్పారు. ఎన్డీఎస్ఏ విచారణకు ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తుందనే భయంతో తుమ్మిడిహట్టి దగ్గర కేసీఆర్ ప్రాజెక్టు కట్టలేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థకు 400 కోట్ల పెండింగ్ నిధులు ఆపామని చెప్పారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చిట్చాట్లో ప్రాజెక్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల్లో మేడిగడ్డపై రిపోర్టు వస్తుందని, రిపేర్ చేయాలా లేదా అనేది తేలుతుందన్నారు. నిపుణుల కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పారు ఉత్తమ్. జరిగిన నష్టానికి ఇరిగేషన్లో ఉన్న లోన్లు కేసీఆర్ కేటీఆర్ఏ కట్టాలని చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని సీడబ్ల్యూసీ చెప్పినట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని అన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర 160 టీఎంసీల నీళ్లు ఉంటాయని గతంలో సీడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ చేసిన పాపాల్లో కేంద్రం పాత్ర కూడా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం హామీతోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1000 కోట్ల రుణాలు వచ్చాయన్నారు. నాగార్జున సాగర్ నిర్వహణ చూస్తామని, సీఆర్పీఎఫ్ బలగాలు తొలగించాలని కోరామన్నారు ఉత్తమ్. ప్రాణహిత కోసం వెదిరే శ్రీరామ్ చెప్పిన 11000 కోట్లలో 6000 కోట్ల పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. మేడిగడ్డ వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టును చూసి జనాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ విచారణపై కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంటే కేసీఆర్ సలహా కీలకమైనదన్నారు ఉత్తమ్. రేపు ఢిల్లీ వెళ్తున్నామని, మేడిగడ్డ అంశంపై నిపుణులతో భేటీ అవుతామన్నారు ఉత్తమ్. మేడిగడ్డపై సమాచారం ఇవ్వలేదని వెదిరే శ్రీరామ్ చెప్పడాన్ని ఉత్తమ్ ఖండించారు. ఇక బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఉత్తమ్. బొందలగడ్డ అన్నవాళ్లే ఇప్పుడు ఎందుకు పోతున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టు డిజైన్, ప్లానింగ్, నిర్మాణంలో చాలా లోపాలు చేశారన్నారు ఉత్తమ్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వివరాలన్నీ అందిస్తామని చెప్పారు. ఎన్డీఎస్ఏ విచారణకు ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తుందనే భయంతో తుమ్మిడిహట్టి దగ్గర కేసీఆర్ ప్రాజెక్టు కట్టలేదన్నారు.